ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ న్యూ ఇయర్ రోజున తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల వార్నర్ భారత్పై వన్డే ఫైనల్ మ్యాచ్కు తనకు చివరిదని ప్రకటించాడు. ఇక ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పిన వార్నర్ టీ20 క్రికెట్లో కొనసాగుతానని ప్రకటించాడు. ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. అవసరమైతే 2025 జరిగే ఛాంపియన్స్లో ట్రోఫీకి కూడా అందుబాటులో ఉంటానని తెలిపాడు. వార్నర్ తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో 111 టెస్టులు ఆడిన వార్నర్ 8695 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు 36 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టులో వార్నర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 335 నాట్అవుట్. ఇక 161 వన్డేలు ఆడిన వార్నర్ 6932 పరుగులు చేశాడు. ఇందులో 22 వన్డేలు 33 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.